తామే టికెట్లని ఆన్లైన్లో అమ్మాలని కోరామని పేర్ని నానితో సమావేశమైన తర్వాత టాలీవుడ్ నిర్మాతలు ప్రకటించారు ఆదిశేషగిరిరావు సి కళ్యాణ్ వంటి నిర్మాతలు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో పేర్ని నాని సమావేశమయ్యారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఆన్లైన్ వినోదం అందించేందుకు పారదర్శకత కోసం తాము ఆన్లైన్ టికెట్ పోర్టల్ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు సమావేశంలో ఆన్లైన్లో టికెట్లు ప్రభుత్వమే అమ్మిన రేట్లు మాత్రం పెంచాలని కోరినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు పేర్ని నాని కూడా రేట్లు పెంచుతున్నాం అన్నట్టుగానే మాట్లాడారు అయితే టికెట్ అలాగే టికెట్లు అమ్మేటువంటి విధానానికి సంబంధించి తమకు ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రవర్తించినటువంటి చిరంజీవి అండ్ బ్యాచ్ ఈ ప్రకటన తర్వాత అడ్డంగా దొరికినట్లయింది సినిమాలంటే ఇష్టపడే వారిని దోచుకుంటున్నారన్న భావన రాకుండా ప్రజలెవరూ ప్రశ్నించకుండా టికెట్ ధరలను నియమిస్తామన్నారు నిర్ణయిస్తామని కూడా చెప్పారు ప్రభుత్వం యొక్క నిర్దేశించిన ధరలతో మాత్రమే టికెట్లు అమ్మాలని ఆయన స్పష్టం చేశారు థియేటర్ల యొక్క ఖర్చుల్ని ప్రధానంగా పేర్నినాని దృష్టికి తీసుకెళ్లి రేట్లు పెంచాలని అడిగినట్లుగా ఆదిశేషర్ రావు చెప్పారు పెరిగిపోయిన ఖర్చులకి అనుగుణంగా టికెట్ల రేట్లు ఉండాలని కోరినట్టుగా తెలిపారు కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్ షో కోసం అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం తప్పకుండా అనుమతిస్తుందని ఆయన తెలిపారు అయితే ప్రెస్ మీట్ లో మాత్రం పేర్నినాని బెనిఫిట్ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదని స్పష్టం చేశారు టాలీవుడ్ కి మరో ఆప్షన్ లేకపోవడంతో టికెటింగ్ పోర్టల్ కి అంగీకరించినట్లుగా అయింది ఇక రిలీజ్ కాబోయేటువంటి పెద్ద సినిమాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే టికెట్ల అమ్మకాలు జరపడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో ప్రభుత్వమే టికెట్లు అమ్మే పని అయితే రేట్లు పెంచే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా చిరంజీవి అండ్ బ్యాచ్ ఇన్నాళ్లు టికెట్ రేట్లకు సంబంధించి పోర్టల్ కి సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకున్నా ఇప్పుడు తామే పెంచమని ఓపెన్ గా దాంతో ఇది వైసీపీకి గుడ్ న్యూస్ అవుతుంటే చిరంజీవికి బిగ్ బ్యాడ్ న్యూస్ గా మిగిలేటువంటి అవకాశం ఎంతైనా లేకపోలేదు